హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయ్యింది, అందరికీ టిఫిన్ లేసి పెట్టాను. నాకేమో మజ్జిగ తాగాలనిపించింది. సరే, అంటే డైలీ మజ్జిగ అయితే చేస్తున్నానండి. ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ ఉంటుంది కదా, మజ్జిగ చేసి పెట్టేస్తే కొంచెం అటు ఇటు వెళ్ళి నేనే తాగుతాను చెప్పాలంటే ఎక్కువ మజ్జిగ. ఇంట్లో వాళ్ళు కూడా తాగుతారులేండి. అయితే మా వారు నేను చేయొచ్చు కదా మజ్జిగ అంటే మొత్తానికి చేశారండి. సాల్ట్ అది కింద పడేసి, జీలకర్ర అది కింద పడేసి, ఆ మిక్సీ ఏంటి అలా ఉంది అని చెప్పేసి అంటా ఉంటున్నారు. అవును, నేను ఆ మిక్సీ పాడైపోయింది, కొత్త మిక్సీ కొనివా అని చెప్పేసి అడుగుతా ఉంటే, వదిలే దాన్ని నీట్గా క్లీన్ చేస్తాను అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే మిక్సీ కొని 12 ఇయర్స్ అవుతుందండి, దాన్ని చాలా దారుణంగా వాడాను. తర్వాత ఒక 1 ఇయర్ వాడకుండా పక్కన పెట్టేశాను అనమాట ఆ మిక్సీని. సో దానివల్ల బాగా నల్లగా అయిపోయి దాని మీద ఉన్న సిల్వర్ కోటింగ్ అంతా పోయి పాడైపోయింది. కానీ కండిషన్ బాగానే ఉంది. మిక్సీ జార్ పనిచేస్తుంది, మిక్సీ పనిచేస్తుంది. కొత్త మిక్సీ కొనడానికి మనసు రావట్లేదు. సరే అని మా వారిని అడిగాను, అలాగో పనిలో పని, వద్దులే నేనే క్లీన్ చేసి ఇస్తాను నీట్గా అని చెప్పేసి అని ఇంకా మజ్జిగ అంతా కింద వంపేశారు. నాకేమో నాకు మజ్జిగ చేసిపోయినా పర్లేదు, నువ్వు చిందరవందగా చేస్తే నాకు వద్దు అని అంటే సరే అని ఇంక మొత్తానికి అలా క్లీన్ అయితే చేశారు వాటర్ వేసి. నేనేమో కాలిన్ వేసి తుడమని చెప్తే నేను వాటర్ వేసి తుడుస్తా అని చెప్పి వాటర్ వేసి తుడిచారు. మీ ఇంట్లో కూడా అంతేనా? ఏదైనా కొంచెం బద్దకించి వాళ్ళకి పని చెప్పామనుకోండి, వాళ్ళు అలాగే చేస్తారండి చిందరవందరగానా. దాని బదులు మనమే చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. సో మొత్తానికి ఏదో గ్లాస్ మజ్జిగ అయితే తాగాను. ఇంకా వంట చేయాలి. ఇంక చూడండి, ఆ మిక్సీ తోటి కుస్తీ పడుతున్నారు వాళ్ళు. తుడిచారు, కాలిన్ పెట్టి తుడిచినా అది పోదండి. నేను చాలాసార్లు ట్రై చేశాను, కాలిన్ పెట్టి తుడిచాను, ఆ పైన అంతా ఉన్న కోటింగ్ పోయింది. సిల్వర్ కోటింగ్ ఉంటుంది కదా, ఇది ప్రీతి అనమాట. సో ప్రీతి పైన అంతా సిల్వర్ వస్తుంది, అదంతా కూడా పోయింది. అందుకని చెప్పి ఇంకా ఎంత క్లీన్ చేసినా పోవట్లేదని నేను వదిలేసా. అయితే ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది, వాల్పేపర్ ఉంది. సో వాల్పేపర్ అయినా అంటించి సీను చెప్పినట్లు చూడడానికి చాలా చండాలంగా ఉంది మిక్సీ అని చెప్తే, నేను చెప్తే నాకే చెప్పావా పని అని చెప్పి ఇంక మా వారు తిట్టుకుంటూ సీరియస్గా అదిగోండి ఏదో పని చేస్తున్నారు. మొత్తానికి ఆ వాల్పేపర్ అయితే ఇచ్చాను, అదే అంటించమని చెప్పాను. నేనైతే వంట చేసుకుంటాను వెళ్ళి, నువ్వు కొంచెం అంటించావా అని చెప్తే సరేలే అని చెప్పి ఇంక అలా తిట్టుకుంటూ మొత్తానికి అలా అంటిస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనేమో వంట చేద్దామని చెప్పేసి వంటగదిలోకి అయితే వచ్చాను. చేపలు వచ్చాయి ఇంటి దగ్గరికి, సరే అని చెప్పి చేపలు తీసుకున్నాను. పిల్లలు ఎలాగో ఏది తినరు కదా, చికెన్, చేపలు, మటన్ ఏది తినరు. సో ఇంక నాకు మా వారికే కాబట్టి ఇంక వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన చేపలు అయితే తీసుకున్నాను. కొన్ని ఫ్రై చేసేసి కొన్ని పులుసు పెట్టేస్తాను. ఈ చేపలు ఏంటి అంటే గురసలు అంటారండి, ఫ్రైకి చాలా బాగుంటాయి. కాకపోతే ఎందుకు పులుసు తినాలనిపించింది, ఆ పులుసే అంత బాగాలేదు. అంటే ఈ చేపలతో పులుసు అంత సూపర్గా ఏం లేదు, ఈ గురు చాలా బాగుంటుంది మళ్ళీ ఈ చేపలతోటి. చెరువు చేపలే, సముద్రం చేపలు కాదు ఇవి, చెరువు చేపలే. ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాను, 100 రూపీస్ అనమాట. 100 రూపీస్కి 5 ఇచ్చారు, 5 చేపలు ఇచ్చారు మీడియం సైజు. మేలా కాదా, ఇంకా నెల్లూరులో అయితే ఇంకా తక్కువకే దొరుకుతాయి ఈ చేపలని. ఏదో అంటారండి పైలట్లు అంటారు, జిలేబీ చేపలు పైలట్లు అంటారు, ఇక్కడ మాత్రం గురసలు అంటున్నారు. సో ఈ పేర్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నెల్లూరులో నెల్లూరు భాష ఒకటి, వైజాగ్ భాష ఒకటి, నేను ఏ భాష మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి రెండు కిచిడీ కిచిడీ అయిపోతున్నాయి అన్నమాట. ఇది మాట్లాడదాం అనుకున్నప్పుడు అది వస్తుంది, అది మాట్లాడదాం అనుకున్నప్పుడు ఇది వస్తుంది. ఇంకా అట్లా అవుతూ ఉంటుంది. మొత్తానికి ఇంటి దగ్గరికి చేపలు వస్తే తీసుకున్నాను. ఇంకా నీట్గా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేశాను. కొన్ని 2 చేపలు ఫ్రై చేస్తున్నాను. సో ఫ్రై చేద్దాం అనుకున్న చేపలకు మాత్రం కట్ చేయించకుండా అలాగే ఉంచేసాను చేప చేపగా. క్లీన్ చేసి ఘాట్లు లాగా పెట్టేశాను. ఘాట్లు పెట్టి అందులో ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా ఉప్పు పసుపు కారము గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసేస్తున్నాను. వంట నేర్చుకునే కొత్తల్లో అండి, కొత్తల్లో అంటే నేను 8th క్లాస్ అనుకుంటా, 7th 8th క్లాస్లోనే వంట స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. సో నాకు ఇష్టం లేండి, అందుకని ఆ ఏజ్లోనే నేర్చుకున్నాను. అప్పుడు ఫిష్ ఫ్రై చేయాలంటే ఎంత చెక్క ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉప్పు కారము పసుపు అవన్నీ పెట్టుకొని మసాలా అంతా నీట్గా కలిపి చేపలకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్నట్లుగా రాసేదాన్ని. అదే ఇప్పుడు చూడండి, అన్నీ డైరెక్ట్గా చేప మీద వేసేసి రాసేస్తున్నాను మసాలా అంతా. సో ఎక్స్పీరియన్స్ అనమాట.
స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సున్నితంగా నేర్చుకుంటాం. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఫటాఫట్ అని చేసేస్తాం కదా. సో ఇంకలా చేపకు మసాలా పూసి పక్కన పెట్టాను, పులుసు అయితే చేయాలి. ఇంక ఈ లోపల మా వారైతే మొత్తానికి ఇలా పెళ్లి కూతురులాగా ముస్తాబ్ చేశారు. ఈ మిక్సీని అయితే మాత్రం మొత్తానికి ఏదో ఒకటి చూడడానికి కొంచెం పర్లేదులే అన్నట్లుగా ఉంది. కొత్త మిక్సీ కొనే కంటే ఇది కొంచెం బెటర్ కదా. ఇప్పుడు మిక్సీ కొనాలంటే 15,000 పెట్టాలండి. అంటే కొనిన కాడికి మంచిది తీసుకోవాలి కదా, ఆ కొంచెం మంచి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నదే తీసుకోవాలి. సో అదైతే 15,000 ఉంది ప్రీతి, మొన్న చూశాను. సో తీసుకుందాంలే నెమ్మదిగా అని చెప్పి ప్రస్తుతానికి మాత్రం ఉన్నది ఉన్నదాన్ని అలా అలంకరించుకున్నాను. అదే అలంకరించర్లేండి మా ఆయన. ఆ తర్వాత ఇంక వంట చేద్దామని చెప్పి వంటగదిలోకి అయితే వచ్చాను. చేపల పులుసు, సో నేను నెల్లూరు అమ్మాయిని కాబట్టి ఖచ్చితంగా చేపల పులుసులో పోపు అయితే వేస్తాను. మా వారికి నచ్చదు, అయినా సరే ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అయితే అవను, పోపు అయితే వేసుకుంటాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, నాకు ఇష్టం చేపల పులుసు ఆ ఫ్లేవర్ ఇష్టం. సో పోపు అంతా వేగిన తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఉల్లిపాయలు, ఆ తర్వాత టమాటో వేస్తారు, చింతపండు పులుపు వేస్తారు, అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేస్తారు. కాకపోతే ఇంకా ఆ రోజు మామిడికాయ తీసుకొని రాలేదు. ఇప్పుడైతే మార్కెట్లోకి బాగానే వస్తున్నాయిలేండి మామిడికాయలు. సో ఉగాది వచ్చేసింది కదా, ఉగాది వ్లాగ్ ఇంకా ఎడిట్ చేయలేదండి, రేపు వస్తుంది. మ్యాక్సిమం రేపు పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మామిడికాయ అయితే వేయలేదు. చింతపండు రసం వేసేసి 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ పసుపు, ఇది వచ్చేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి అనమాట, ఆవు పిండి అంటాం కదా, ఆవకాయలు వేసుకునే పౌడర్ అది. సో అది చేపల పులుసుకి చాలా బాగుంటుంది. సో నెల్లూరు చేపల పులుసు అనేది దానికోసం అనమాట, మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి వేస్తారు. మిగతా అన్ని దగ్గరలో కూడా గరం మసాలా వేస్తారు, నెల్లూరులో మాత్రమే ఆ మెంతులు పొడి వేస్తారు అనమాట. సో దానివల్ల చేపల పులుసుకి మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్గా మెంతులు చాలా మంచి స్మెల్ వస్తాయి కదా. సో పులుసు బాగా మరిగిన తర్వాతే నేనైతే ముక్కలు వేస్తానండి, అప్పుడైతేనే ముక్క విరిగిపోకుండా ఉంటుంది. సో ఇదిగోండి పులుసు ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ముక్కలన్నీ వేసేసాను. తర్వాత ఫైనల్గా కొత్తిమీర. చేపల పులుసులో ఎంత కొత్తిమీర కరివేపాకు వేసుకున్నా బాగుంటుందండి, కాకపోతే నా దగ్గర కొంచెమే ఉంది, అదే వేసాను. ఇంకొంచెం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో మొత్తానికి పులుసు అయితే ఇలా అయ్యింది. ఈ చేపతో పులుసు అంత సూపర్గా అని నాకు అనిపించలేదు, ఇగురు పెట్టుంటే బాగుండేమో అనిపించింది నాకు ఎందుకో. పులుసు బాగానే ఉంది, ఆ ముక్క అంతగా ఏం బా అంటే నచ్చలేదు నాకు. ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఫ్రై, ఇంకో వైపు ఫ్రై అయితే చేసేస్తున్నాను. పిల్లలకి అయితే మాత్రం పప్పుచారు ఉంది. సో సాటర్డే రోజు పప్పుచారు చేశాను అనమాట, సో అది ఉంది. ఇంకా పిల్లలు అది వేసుకొని ఎగ్ ఆమ్లెట్ కూడా తినట్లేదండి, అసలు అదేంటో మా పిల్లలు మరి ఎగ్ కూడా తినట్లేదు. ఇంకా ఎగ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చానులేండి. ఇంకా మాకైతే ఫిష్ ఫ్రై మాత్రం భలే ఉందండి, చాలా బాగా వచ్చింది ఫిష్ ఫ్రై మాత్రం. అంటే చేప బాగా ఫ్రెష్గా ఉంది, పులుసు కంటే కూడా ఫ్రై చాలా బాగా వచ్చింది అనమాట. ఇదిగోండి ఇంకా అలా, ఇంకా కార్న్ఫ్లోర్ ఏం వేయలేదు నేను, అయినా సరే మసాలా అంతా కూడా బాగా పట్టుకునింది. అంటే ఎక్కువ మసాలా ఏం వేయలేదులేండి, 2 చేపలే కదా. సో లైట్గానే చేశాను మసాలా అయితే. సో మొత్తానికి ఇదిగోండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. అలాగే చేపల పులుసు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో చేప కూడా వేసేస్తే నాకు ఒక చేప, మా వారికి ఒక చేప అనమాట. సో నేనేంటంటే ఈ చేప తినేస్తాను, ఇంకా అన్నం తినను, అన్నం ఈవినింగ్ తింటాను అనమాట. ఆ చేపలు వండిన ప్రతిసారి అంతే, అన్నం తింటే మళ్ళీ చేప తినలేను, అందుకని చెప్పి ఫస్ట్ చేప తినేస్తాను, ఆ తర్వాత కావాలంటే అన్నం మళ్ళీ అయినా తినొచ్చులే అన్నట్లుగాన. సో ఇదిగోండి పులుసు చూసారా ఎంత బాగా వచ్చిందో. పులుసు మాత్రం బాగానే వస్తుందండి, అంటే నాకు ఇష్టం. ఇలా పెట్టుకుంటే మాత్రం నాకు పులుసు చాలా ఇష్టం. మా వారు మాత్రం తిట్టుకుంటూ తింటారు, అంటే ఆవాలు వేస్తే దానికి పెద్దగా నచ్చదు అందుకని చెప్పి. ఇంకా అన్నం తినేసి హాల్లో కూర్చొని సినిమా చూస్తుంటేనండి, అసలు ఓవెన్లో ఉన్నట్లుంది. అందుకని చెప్పేసి ఇంకా అసలు హాల్లో ఉండలేకపోతున్నాం. టీవీ తీసుకొచ్చి ఇంక ఇలా మంచం మీద పెట్టుకున్నాం అనమాట, అంటే మా వారు తీసుకొచ్చి పెట్టారులేండి. అయితే ఏం సినిమా చూడాలా అని అర్థం కాకపోతే, అమ్మ ఏదైనా హారర్ మూవీ పెట్టమ్మా అంటే సరే అని చెప్పి, ఇంకా నాకు గుర్తొచ్చిన మూవీ అరుంధతి, సరే ఉండండిరా కొంచెం భయంగా ఉండే సినిమా ఇది అని చెప్పి ఇది పెట్టా. మా పాతకాలం సినిమాలు వద్దమ్మా అంటున్నారు వాళ్ళు, అదేం పాతకాలం సినిమా కాదురా చూడండి బాగుంటుంది అని చెప్పేసి పెట్టాను అనమాట, యూట్యూబ్లో ప్లే చేశాను. అలా ఇంకా పిల్లలైతే ఇదిగోండి బెడ్షీట్లు కప్పుకొని చాకోస్ ఉంటాయి కదా, సో చాకోస్ పెట్టుకుని తింటున్నారు అనమాట. అంటే
మనకి అదొకటి అలవాటు అయిపోద్ది కదా, సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి తినడానికి. సో చూడండి ఎలాగో, మా వారైతే ఏదో పని ఉందని బయటకు వెళ్ళారులేండి, ఎండలో వెళ్ళారు పని ఉందని చెప్పి. అంటే సండే కదా, సో ఏదైనా పని ఉంటే సండేనే చూసుకోవాలి, మిగతా రోజుల్లో మళ్ళీ కుదరదు. ఇంకందుకే మేము ముగ్గురం అలా ఏసీ వేసుకొని సినిమా పెట్టుకొని అలా భయపడుతూ అలా చూస్తూ ఉన్నాం. సినిమా కొంచెం భయంగానే ఉంటుందండి. నేను ఏ క్లాస్ 9th లోనో 10th లోనో ఉన్నప్పుడు వచ్చిందండి ఈ మూవీ. నైట్ ఫస్ట్ టైం అనుకుంటాను నాకు బాగా గుర్తుంది, సెకండ్ షోకి వెళ్ళి చూసిన సినిమా అరుంధతి. సెకండ్ షో కదా, 9 o'clockకి 9 o'clock వెళ్ళేది సెకండ్ షోనే కదా, 9 o'clock వెళ్ళి చూసాము. ఇంటికి వచ్చేసరికి 11 or 11:30 అలా అయిందండి. ఆ సినిమా చూసేసరికి ఫుల్ భయపడుతూ వచ్చామన్నమాట, అది ఇంకా గుర్తుంది నాకు. సో ఇంకా అలా సినిమా చూస్తూ ఉంటే ఇంక మా పిల్లలు ఏమో అమ్మ ఆకలి అని చెప్పి స్టార్ట్ చేశారు. సరే అని చెప్పి ఇంకా, అంటే వాళ్ళు మధ్యాహ్నం కూడా సరిగా అన్నం తినలేదు. ఇంకా ప్యాన్ కేక్స్ అయితే చేస్తున్నాను, చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ప్యాన్ కేక్స్ అండి. మిక్సీ జార్లో ఒక 3 eggs కట్ చేసి వేసుకున్నాను, 3 eggs స్మెల్ రాకుండా వెనీలా ఎసెన్స్ అయితే వేశాను. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ 1/2 kg గోధుమ పిండితో చేస్తున్నాను నేను, మైదా కాకుండా, మైదా పంచదార కాకుండా గోధుమ పిండి బెల్లం వాడి చేస్తున్నాను. సో 1/2 kg గోధుమ పిండికి నేను 3 eggs తీసుకున్నాను, 100 ml ఆయిల్ తీసుకున్నాను. అంటే మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి గోధుమ పిండి, టీ తాగే గ్లాస్ తోటి ఆయిల్ అన్నమాట. అంటే 100 grams అంటే మీకు అర్థం కాదు కదా, అందుకని. సో పెద్ద గ్లాస్ నిండుగా గోధుమ పిండి తీసుకున్నాను కదా, సో దానికి సరిపడా 3 eggs మిక్సీ జార్లో వేసేసి, ఎగ్స్ అలాగే టీ గ్లాస్ ఆయిల్, ఆ తర్వాత బెల్లం. సో మీరు ఎంత పిండి తీసుకున్నారో గోధుమ పిండి అంతే బెల్లం కూడా తీసుకోవాలి, అప్పుడైతేనే స్వీట్ సరిపోతుంది. సో బెల్లము ఆయిల్ ఎగ్స్ని ఇలాగా బీట్ చేసుకున్నానండి, అదే కరిగించుకున్నాను. ఒక 2-3 పల్స్ ఇస్తే ఇలా చూస్తున్నారు కదా మొత్తం అంతా క్రీమ్ లాగా అయిపోయింది మొత్తం. అంతే, మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఎప్పుడు బెల్లంతో ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశానన్నమాట. సో పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు షుగర్తో బెల్లంతో చేసిన దానికి. సో ఈక్వల్గానే ఉన్నాయి రెండు, సేమ్గానే ఉన్నాయి టేస్ట్ అయితే. సో బెల్లం అంతా కూడా బాగా కరిగించుకున్న తర్వాత ఇక్కడైతే నేను దాదాపు 3 to 4 spoons వరకు కోకో పౌడర్ వేసుకున్నానండి. పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టము, ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ లేకపోయినా పర్వాలేదు, నార్మల్ ప్యాన్ కేక్స్ కూడా చేసుకోవచ్చు, వెనిలా ప్యాన్ కేక్స్ అన్నమాట. సో కోకో పౌడర్ ఒక 4 spoons వేసాను, ఆ తర్వాత 1/2 spoon బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కాదండి బేకింగ్ పౌడర్ అన్నమాట. సో 1/2 spoon వేసాను బేకింగ్ పౌడరు. బేకింగ్ సోడా అంత వేయకూడదు, బేకింగ్ సోడా వేస్తే ఏమవుద్దంటే నోరంతా పాడైపోద్ది, చిటికెడే వేయాలి బేకింగ్ సోడా అయితే. కానీ ఇవి ప్యాన్ కేక్స్ కాబట్టి బేకింగ్ సోడా కంటే కూడా బేకింగ్ పౌడరే బాగుంటుంది, కేక్స్కి అన్నిటికీ కూడా బేకింగ్ పౌడరే కదా మనం వేసుకుంటాం. సో అది అన్నీ వేసేసాను అనమాట, కోకో పౌడరు, ఆ తర్వాత బేకింగ్ పౌడరు, ఆ తర్వాత గోధుమ పిండి. సో గోధుమ పిండి కొంచెం కొంచెం వేసుకొని నేనైతే ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం 1/2 kg పిండి ఒకటేసారి వేసేస్తే మిక్సీలో తిరగదు కదా, అందుకని కొంచెం కొంచెం వేసుకొని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనకి దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలండి అంతే. దీన్ని మీరు కావాలి అనుకుంటే కేక్లా కూడా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ప్యాన్ కేక్స్ లాగా దోశలాగా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా ఉండాలి థిక్నెస్ అనేది, ఇలా ఉంటే సరిపోతుంది. సో నేను ఏం చేశానంటే ఇట్లాగే ఇంకా వేరే గిన్నెలోకి అయితే ఇంకేం తీసుకోలేదు, ఎందుకు ఇంకో గిన్నె వేస్ట్ అని చెప్పి ఇలాగే అయితే వేసేసాను అనమాట. సో పెనము బాగా వేడిగా ఉండాలి, పెనము మంట తగ్గించాలి, సిమ్లో పెట్టాలి. పెనం వేడిగా కాలిన తర్వాత సిమ్లో పెట్టేస్తే అప్పుడు స్లోగా కుక్ అవుతుంది. పెనం వేడెక్కకు ముందు కనుక ప్యాన్ కేక్స్ కనుక వేసామనుకోండి అంటుకుపోతాయి పెనానికి, అప్పుడు రావు. కాబట్టి పెనం వేడిగా ఉండాలి, ఆ తర్వాత సిమ్లో పెట్టి ప్యాన్ కేక్స్ అయితే ఇలా వేసుకోవాలి. సేమ్ మనం ఊతాపం వేసుకుంటాం కదా అలాగేనండి, చాలా ఈజీ అనమాట. సో అలా వేసేయడమే, వేసేసిన తర్వాత ఇంకా సిమ్లో 5 నిమిషాల్లో మనకి ఒక్కొక్క ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది. నేను కొంచెం పెద్దవి వేసుకున్నానులేండి, మీరు కావాలి అంటే కొంచెం చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా నేను కొంచెం కేక్ కూడా చేశాను, కాకపోతే ఆ కేక్ క్లిప్పింగ్స్ అనేవి మిస్ అయిపోయాయి, అందుకే ఇంక మీతో షేర్ చేయలేదు. 2-3 క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయాయి, సో నీట్గా చూపించలేకపోయాను, అందుకే ఆ క్లిప్పింగ్స్ అన్నీ తీసేసి ఓన్లీ ప్యాన్ కేక్సే చూపిస్తున్నాను అనమాట. సో మీకు కావాలి అనుకుంటే ఈ బ్యాటర్ తోటి
కేక్ కూడా చేసుకోవచ్చు. ఓవెన్ లేకపోయినా సరే నాన్ స్టిక్ కడాయి పెట్టేసి, మీరు చూస్తున్నట్లయితే పక్క స్టవ్ మీద నేను కడాయి పెట్టాను కదా, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను. అందులో ఒక బౌల్లో కొంచెం బ్యాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో నేను ఒక 15 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నాను. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. ప్యాన్ కేక్స్ అయితే 5 మినిట్స్లో అయిపోయాయండి. కేక్ అయినా 15 మినిట్స్ పట్టింది, కానీ ప్యాన్ కేక్స్ అయితే 5 మినిట్స్లోనే తయారైపోయాయి అనమాట. ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా పిల్లలు ఈజీగా తినేస్తారు. దీనికి కనుక కొంచెం పైన చాక్లెట్ నటేలా ఉంటుంది కదా, అది కనుక రాసిచ్చామనుకోండి డోరా కేక్స్ అయిపోతాయి అనమాట. సో డోరేమాన్లో ఎక్కువ తింటారు కదా డోరా కేక్స్, ఇవే అండి ఇలాగే చేస్తారు. సో మధ్యలో కొంచెం చాక్లెట్ స్ప్రెడ్ కనుక అప్లై చేస్తే చాలు. యాక్చువల్గా నా దగ్గర అది కూడా ఉంది, చాక్లెట్ ఉంది. కావాలంటే నేను చాక్లెట్ స్ప్రెడ్ చేసి రాయొచ్చు, కాకపోతే ఎందుకులే ఇప్పుడు అంత తలనొప్పి అని చెప్పేసి ఇంక ఇలా ఇచ్చేసాను. పాలు ఇచ్చి ప్యాన్ కేక్స్ అయితే ఇచ్చేసాను, అదే అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే మాత్రం. సో ఇది మా వారికి టీ, నేనైతే టీ తాగలేదు, ఎందుకో తాగాలనిపించలేదు. సో మా వారికి అయితే ఇచ్చాను, అంటే ప్యాన్ కేక్ తిన్నాను కదా సో స్వీట్గా ఉంది. కానీ మా వారు తింటారండి, మా వారు కానీ పిల్లలు కానీ స్వీట్ టీతో కానీ పాలతో కానీ కేక్స్ కానీ ఇలా ప్యాన్ కేక్స్ కానీ తింటారు, వాళ్ళకి అలవాటే. కానీ నాకు మాత్రం స్వీట్ అయిపోయింది నోరంతా, అందుకే టీ అయితే ఇంకా తాగలేదు. సో ఇంకా టీ తాగేసి చిన్న షాపింగ్ ఉంది సరే అని చెప్పి లక్కీ షాపింగ్ మాల్కి వెళ్దాం అని చెప్పేసి గోపాలపట్నం అయితే వెళ్తున్నాము. అయితేనండి గోపాలపట్నంలో అసలు అమ్మవారు కదా, అంటే ఉగాది ముందు కొత్త అమావాస్యకి అమ్మవారికి పండగ చేస్తారు. సో చూస్తున్నారా మొత్తం వీధంతా ఫుల్ హడావిడిగా ఉందన్నమాట. ఆడవాళ్ళందరూ ఎంచక్క ఒక థీమ్ లాగా అందరూ ఒకేలాంటి శారీస్ కట్టుకొని, ఇదిగోండి మొత్తం జాతర అంటారు కదా, సో జాతర లాగా అనమాట. ఇక్కడ నూకాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా గోపాలపట్నంలో, అక్కడికి వెళ్తున్నారు. అయితే మేమేమో లక్కీ షాపింగ్ మాల్కి వచ్చామండి. యాక్చువల్గా ఉగాదికి ఇంత జనం ఉంటారని నాకు తెలీదు, చిన్న షాపింగే పెద్దదేం కాదు. అయితే సరేలే హాలిడే కదా అని చెప్పి అలా వచ్చాము. ఆ జనం చూసి నేను షాపింగ్ చేయను ఏం చేయను అని చెప్పి వచ్చేసానండి. నిజంగానా, నేను ఎంచక్క ఆన్లైన్లోనే చేసుకుంటాను, అంత జనం ఏంట్రా బాబు అని చెప్పి వచ్చేసాను, ఇంక వెళ్ళలేదు. అయితే మా వారేమో తీసుకువచ్చావు కదా అంటే నాకొద్దరు బాబు, అయితే ఏసీ కూడా లేదు, వెళ్ళాను వెళ్ళడానికేమో ఆ షాపింగ్ మాల్లో ఏసీ కూడా ఆన్ చేయలేదు, జనాలు లోపలికి వెళ్ళి బయట రావడానికి శాండ్విచ్ అయిపోతున్నావు అనమాట, మధ్యలో అలా నలిగిపోతున్నావు, అంతమంది ఉన్నారు. ఇంక నేను షాపింగ్ చేయను ఏం చేయను అని చెప్పి వచ్చేసి పల్లీలు అమ్ముతూ ఉంటే పల్లీలు కొనుక్కొని తినేసి రిలయన్స్కి వచ్చాను. సో ఇంకా ఉగాది కదా, అంటే పచ్చిమామిడికాయలు ఇంకా అవన్నీ ఉంటాయి కదా, పళ్ళు కొబ్బరికాయ అవన్నీ తెచ్చుకోవాలి కదా, అందుకని చెప్పేసి వచ్చానమాట. సో అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అండి, అసలు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. సరేలే ఏదో చిన్న షాపింగ్ చేసుకుందాం అని చెప్పేసి వస్తే అసలు ఏంటండి అంత జనం ఉన్నారు, ఉగాదికి కూడా అంత షాపింగ్ చేస్తారని నాకు తెలీదు. నేనైతే ఉగాది ఓకే ఇంట్లో పండగ అయితే చేసుకుంటాం, కానీ పర్టికులర్గా కొత్త బట్టలు ఉండాలి అట్లా అయితే ఏం పెద్దగా లేదు. కానీ షాపింగ్ మాత్రం ఈ మధ్య చాలా ఎక్కువగా చేస్తున్నట్లు ఉన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ, తేడా లేకుండా. ఆడవాళ్ళని అంటారు కదా ఆడవాళ్ళు ఎక్కువ షాపింగ్ చేస్తారని, కానీ కాదు మగవాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు అనిపించింది చూశాక. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా ఉన్నారు షాపింగ్ మాల్లో అయితే మాత్రం. ఇంక సరే అని నేనైతే నాకు కావాల్సిన షాపింగ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను, అంటే పూలు పళ్ళు కొబ్బరికాయ అవి తీసుకొని. అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూశారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తానండి, అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.